మాజీ మంత్రివర్యులు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి అకాల మృత్యుతో బీజేపీ శ్రేణులంతా కూడా నైరాశ్యం నెలకొన్నది. నిన్న రాత్రి వారి మరణ వార్త విన్న వెంటనే బీజేపీ కార్యకర్తలంతా కూడా బాధాసప్త హృదయంతో ఈరోజు వారికి ఘనమైన నివాళులు, శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తాం జరుగుతుంది. మరి సుష్మా స్వరాజ్ విషయం లోపల భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఒక అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఒక మొట్టమొదటి మహిళగా హర్యానా రాష్ట్రంలో, మరి పార్టీ యొక్క ఆవిర్భావం తర్వాత పార్టీ యొక్క బీజేపీ అనే పేరు 1990లో పెట్టడం జరిగింది. దానికంటే ముందే జనసంఘ్ పార్టీలో వారు ఎమ్మెల్యే కావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ అవసరాల దృష్ట్యా వారి హర్యానా రాష్ట్రం నుంచి వెళ్ళి వారిని అద్వానీ గారు పోటీ చేయమని చెప్పి మధ్యప్రదేశ్ పంపిస్తే అక్కడ కూడా విదిశ కాన్ఫరెన్స్ లోపల అక్కడ ఆమె గొప్ప మెజారిటీతో అక్కడ ఎంపీగా గెలవడం, మళ్ళొకసారి గెలవడం, తర్వాత పార్టీ అవసరాల దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పంపడం, అక్కడ కూడా గెలవడం, తర్వాత 3 సార్లు అసెంబ్లీకి, రాజ్యసభ, పార్లమెంటు కలుపుకొని 7 సార్లు మరి దేశానికి ప్రాతినిధ్యం వహించారు. మరి మొట్టమొదటి యొక్క మహిళా ముఖ్యమంత్రిగా ఢిల్లీలో వారు పేరు తెచ్చుకున్నారు, తర్వాత మొట్టమొదటి యొక్క విదేశాంగ శాఖ మంత్రి కూడా పేరు తెచ్చుకున్నారు. మరి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ లోపల ఒక ప్రతిపక్ష నాయకుల లోపల మహిళ కూడా వారు పేరు తెచ్చుకున్నారు. విదేశాల లోపల ఐక్యరాజ్య సమితి లోపల హిందీలో మాట్లాడి సంస్కృతిలో మాట్లాడినటువంటి మొట్టమొదటి మహిళ వారని చెప్పచ్చు. మరి ముఖ్యంగా వారి ఆలోచన సరళి చూస్తే కనుక మరి పార్టీ అవసరాల దృష్ట్యా ఏ రాష్ట్రం వెళ్ళి పోటీ చేయమన్నా కానీ అక్కడ పార్టీతో పార్టీ నుంచి వెళ్ళి మాట్లాడినటువంటి గొప్ప నాయకురాలు. ఆమె కోల్పోవడం తెలంగాణ ప్రజానికి కానీ కూడా చాలా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లోపల మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వారు నివాళులు అర్పించాలంటే సెప్టెంబర్ 17 కూడా అధికారంగా చేసినప్పుడే ఇలాంటి ఒక మాతృమూర్తికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాళులు అర్పించినట్టు భావిస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ స్వర్గప్రాప్తి పొందాలని కోరుతూ అందరం కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. వారు మొట్టమొదటి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ప్రతిపక్ష నేతగా, లోకసభ ప్రతిపక్ష నేతగా మరియు ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నిక అవడం జరిగింది. అదే విషయం కాకుండా వారు మాట్లాడే విధానం ఎంతో చాలకృతంగా మాట్లాడేవారు. సభలో అందరూ నవ్వుతూ మాట్లాడే విధానం చాలా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ, ఆమె చనిపోవడం చాలా దేశానికి ఎంతో నష్టం జరిగిందని నేను ఈ ప్రధానంగా తెలియజేస్తూ ముగి రాత్రి సుష్మా స్వరాజ్ గారు మరి చనిపోవడం బీజేపీకి తీరని లోటు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వరకు మరి ఏదైతే వాజ్పేయి అద్వానీ గారి శిష్యరికంలో వారు చెప్పిన మాట చూచా తప్పకుండా ప్రతి విషయంలో పార్టీ ఎదుగుదలకు వారు చేసిన సేవనే
వారిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు ఎంతోమంది ముందుకోవడం జరిగింది. ఎందుకంటే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ చిన్నమ్మగా పిలువబడ్డ సుష్మా స్వరాజ్ లేకపోవడం తెలంగాణను చాలా బాధ సూచిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు కూడా విదేశాక మినిస్టర్గా ఉన్నప్పుడు మరి మన ఇక్కడ భారతీయులకు కొన్ని సమస్యలు ఉంటే వారి ఇంటర్నెట్ స్పందించి వారికి చేసిన సేవలు ఈరోజు సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి అలా కీలకమైన పదవులు ఆశించి ప్రతి ఒక్కటి తను చేయని పనంటూ లేకుంటూ పార్టీలో మంచి పేరు సంపాదించుకొని ఈరోజు తన మృతి చెందుట తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళు తెలంగాణ చిన్నమ్మ అని ముద్దుబిడ్డగా చిరునవ్వుతో అందరి పలకరించుకుంటూ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించేది. తను లేని లోటు మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు వారికి మా జగిత్యాల బీజేపీ తరపు నుండి ఘన నివాళి అర్పిస్తాం. తన జీవితం మొత్తం కూడా పేద ప్రజల కోసం, ప్రజాసేవ కోసం రాజకీయంగా తన జీవితం మొత్తం కూడా మరి అటువంటి సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం మనందరూ కూడా బాధాకరమైన విషయం. ముఖ్యంగా దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఇది చాలా తీరని లోటు. తను ఒక సాటి లేనటువంటి వాగ్దాటి కలిగినటువంటి మహిళ. తను ఏది చెప్పదలుచుకున్నా ముక్కుసూటిగా నిక్కచ్చిగా మరి రాజకీయ నాయకులను ఉక్కిరి బుక్కిరి చేసేటువంటి విమర్శలు, పదునైనటువంటి విమర్శలు పార్లమెంట్లో సంధిస్తూ ఉంటే అందరు కూడా అటువంటి మహిళను చూసి ఆశ్చర్యపోయేవారు. మరి అటువంటి గొప్ప రాజకీయాల్లో ఆరితేరినటువంటి, పరిణితి చెందినటువంటి, మరి భారతీయ జనతా పార్టీ పెద్ద దిక్కైనటువంటి సుష్మా స్వరాజ్ లేకపోవడం మా అందరు కూడా బాధాకరం. మరి గతంలో వారి చిన్నప్పటి నుండి వారు చదువుకునే సమయంలో ఏబీపీలో ప్రారంభమై అదేవిధంగా అనే రాజకీయ మొత్తం జీవితం కూడా రాజకీయాల్లోనే ప్రజాసేవలను గడిపినటువంటి వ్యక్తి వారు. ఏదైతే వారు గతంలో 7 సార్లు పార్లమెంట్ ఎంపీగా మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. పార్లమెంట్లో వాజ్పేయి గారు గతంలో సీఎంగా ఢిల్లీకి మొట్టమొదటి మహిళా సీఎం కూడా వారు పనిచేశారు. అదేవిధంగా పార్లమెంట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మంత్రిగా పనిచేశారు, క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. గతంలో 2014 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో వారు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు వారు వ్యవహరించినటువంటి శైలి ఏదైతే ఉందో మరి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని పొగిడేటువంటి పరిస్థితి మనం చూసాం. వారు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదం మీద వారు మాట్లాడేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో, ఉగ్రవాదానికి అదేవిధంగా చేయడం గురించి పెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో, ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు మరి ట్విట్టర్లో వారు తన జీవితం మొత్తం కూడా ఇటువంటి సంఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, 370 ఆర్టికల్ కోసం తన జీవితం మొత్తం ఎదురు చూశానని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారు ఆశించినటువంటి ఆ 370 ఆర్టికల్ రద్దు అనేది ఏదైతే ఉందో అది వారు ఉన్నప్పుడే జరగడం ఒకటి సంతోషకరమైనటువంటి విషయం. మరి సుష్మా స్వరాజ్ గారు అటువంటి మహిళ మరి మనకు లేకపోవడం, పార్టీలో అటువంటి మహిళను కోల్పోవడం నిజంగా పార్టీ చాలా చాలా బాధాకరమైన విషయం. మరి వారికి ఘనమైన నివాళులు మన జగిత్యాల భారతీయ జనతా పార్టీని ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని
ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో మా జాతీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఏదైతే నివాళుల కార్యక్రమం ఉందో కార్యకర్తల ఆధ్వర్యంలో కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ వాణి బాణి వినిపించినటువంటి నేత మాకు, ఆమె లేని లోటు ఎప్పుడు కూడా తీరలేనిది. భారతీయ జనతా పార్టీకి ఒక ఎన్నుముకలాగా పనిచేసి అన్ని పార్టీలతోటి అన్ని వర్గాలతోటి సమైక్యంగా మెదిలినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. ఆమె లేకపోవడం చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం కల్పించాలని చెప్పని జగిత్యాల నగర శాఖ తరఫున.